నమస్తే నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో నామినేషన్ పర్వం ఈరోజుతో ముగిసింది. మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల్లో జరిగిన భారీ బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. అవినేష్ రెడ్డి కడప ఎంపీ మీద అనేక రకాలుగా రాజకీయంగా అణగదొక్కడానికి ప్రతిపక్షాలతో పాటు వైఎస్ఆర్ బంధువులు అంటూ వ్యాఖ్యలు చేశారు. మరి అవినేష్ రెడ్డి ఎలాంటి వాడు ఈ జిల్లా ప్రజలకి తెలుసు. ఈ జిల్లాలో కుటుంబ నేపథ్యం అందరికీ తెలుసు. కాబట్టి ఈ జిల్లాలో వైఎస్ అవినేష్ రెడ్డి గురించి ఏం మాట్లాడాలి, అతని పరిస్థితి ఏంటనేది తెలియంది కాదు. కానీ రాజకీయంగా కొన్ని రాజకీయ ప్రేరేపణలతోనే అవినాష్ రెడ్డి మీద రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారని చెప్పి జగన్ గారు అన్నారు. అంతేకాకుండా కడప జిల్లా వైఎస్ఆర్ రాజకీయంగా ఈ జిల్లా ఎంతో రాష్ట్రంలోని ఉన్న స్థాయికి వచ్చిన జిల్లా కడప జిల్లాని మరొక వ్యాఖ్య చేశారు. మరి అంతేకాకుండా మరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంటే స్వయాన చెల్లెలు షర్మిల గారు, అదేవిధంగా చిన్నాన్న కూతురు సునీత గారు. వీళ్ళు గత కొద్ది రోజులుగా కడప జిల్లా కేంద్రంగా వైఎస్ఆర్సీపీ పైన జగన్ గారి పైన విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరి విమర్శలు దాటికి మరి జగన్ గారు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇవన్నీ కుట్ర రాజకీయాలు నడుపుతున్నాయి. కుటుంబాలని విడదీస్తున్నారు, బంధువుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు, లేనిపోయిన రాదాంతాలు చేస్తున్నారు ఈ పార్టీలు అని చెప్పి జగన్ గారు తొలిసారిగా కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఈ నేపథ్యంలో షర్మిల గారు కూడా గత వారం రోజులుగా జగన్ గారి మీద అనేక అవినీతి ఆరోపణల మీద కూడా ప్రతిఘటిస్తున్నారు, మాట్లాడుతున్నారు. మరి ప్రస్తుతం ఇవాళ జగన్ గారు మాట్లాడిన తీరు చూస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబం అంతా ఒక్కసారిగా రాజకీయ విభేదాల మధ్య నడుస్తుందనేది పటాపంచలైంది. అన్నా చెల్లెల మధ్య రాజకీయ పోరు కంటే కుటుంబ గొడవలు, కుటుంబ వివాదాలు బహిర్గతమైనని చెప్పి చెప్పవచ్చు. మరి ఈ క్రమంలో ఈ రాష్ట్రంలో రాజకీయాలు కుటుంబాల మధ్య ఎలాంటి పరిస్థితులు తీసుకొస్తాయి, కుటుంబాల్లో ఈ పరిస్థితులు రావడానికి కారకులు ఎవరు, మరి రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు సహజంగా కుటుంబాలని లేదంటే రాజకీయ పార్టీల్లో ఒక కలిసిన కుటుంబాలని లేదా కలిసిన నాయకుల్ని విడదీయడంలో ప్రతిపక్షాలు కానీ ఇతర పార్టీలు కానీ సహజంగా రాజకీయ పార్టీల నేపథ్యం అలాగుంటుంది. మరి ఈరోజు చేసిన జగన్ గారు చేసిన కీలక వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాష్ట్రం అంతా ఒక చర్చకు దారితీసింది. మరి రేపటి నుండి ఎన్నికల బహిరంగ సభల్లో జగన్ గారు పాల్గొనబోతున్నారు. మరి ఆ సభల్లో కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, అదేవిధంగా షర్మిల గారు చేసే వ్యాఖ్యలు, సునీత గారు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. మరి ఈ నేపథ్యం అంతా చూస్తే రాష్ట్రంలో కొంచెం గందరగోళం వాతావరణం నెలకొనే పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలు వెనక నుండి నడిపిస్తున్న రాజకీయ క్రీడ అని చెప్పి వైఎస్ఆర్సీపీ కూడా భావిస్తుంది. ఈ క్రమంలో మరి రేపటి నుంచి జరిగే బహిరంగ సభలో ఎలాంటి వ్యాఖ్యలు వినబోతున్నామో చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.